నమస్తే, వెల్కమ్ టు మన టీవీ తెలంగాణ. గురుకుల విద్యాసంస్థలో ఉద్యోగాలకై ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం మన టీవీ తెలంగాణ ప్రతిరోజు నిర్వహించే డిబేట్ ప్రోగ్రామ్కి స్వాగతం. ఇవాళ మన సబ్జెక్ట్ మెంటల్ ఎబిలిటీ, అందులో ఇవాళ మన టాపిక్ నెంబర్ సిరీస్. మరి ఈ ఎగ్జామ్లో నెంబర్ సిరీస్ యొక్క ప్రాధాన్యత ఏంటి, ఎలా చదువుకోవాలి, ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, అవి ఎలా వస్తాయి, అలాగే సబ్జెక్ట్ ఎలా ఉంటుంది, దీనికి సంబంధించి మనకు వివరించడానికి, సలహాలు సూచనలు అందించడానికి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ రవిపాల్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. మీకు కూడా సబ్జెక్ట్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే ప్రోగ్రామ్ చివరిలో కాల్ చేసి డైరెక్ట్గా రవిపాల్ రెడ్డి గారిని అడిగి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. రైట్గా, గుడ్ ఈవినింగ్ రవిపాల్ రెడ్డి సార్. నమస్తే అండి. ముందుగా అసలు ఈ నంబర్ సిరీస్ అనే సబ్జెక్ట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఇక ఎలా ఉంటుంది, ఆ సబ్జెక్ట్ ఎలా ప్రిపేర్ కావాలి, డీటెయిల్గా చెప్తారా? సో మనం ఈరోజు ఏ పోటీ పరీక్ష చూసుకున్నా కూడా మెంటల్ ఎబిలిటీ, ఆర్థమెటిక్, రీజనింగ్, వీటికి అధిక ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది. ఈ పోటీ పరీక్షలలో ఉన్న ఈ రీజనింగ్లో ఒక ముఖ్యమైన అంశం సిరీస్. ఈ సిరీస్ నుండి కూడా కనీసం ఒకటి రెండు ప్రశ్నల నుండి దాదాపు 4-5 ప్రశ్నల వరకు వచ్చే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మనకు ఈ గురుకులం టీచర్స్లో మినిమం 2 ప్రశ్నల వరకు ఈ నెంబర్ సిరీస్ నుండి వచ్చే అవకాశం ఉంది. కేవలం ఈ గురుకులం టీచర్సే కాకుండా ఇతర ఏ పోటీ పరీక్ష తీసుకున్నా కూడా ఈ నెంబర్ సిరీస్ అనేది ప్రస్తుతాన కనీసం 1-2 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నెంబర్ సిరీస్ ప్రశ్నల గురించి బాగా ప్రిపేర్ అవుతే కనీసం 1-2 మార్కులు సాధించవచ్చు. అయితే ఈ నెంబర్ సిరీస్ గురించి ఈరోజు మనం ఏ పోటీ పరీక్ష పుస్తకాలు తీసుకున్నా కూడా వందలాది ఎగ్జాంపుల్స్ ఇవ్వడము, ఆ ఎగ్జాంపుల్స్ తర్వాత కీ మరియు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. విద్యార్థులు వీటన్నింటినీ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఎగ్జామ్లకు వెళ్ళిన తర్వాత మళ్ళీ ప్రశ్నలు చేయడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారు. కారణం ఏంటి అంటే వీటి మీద ఎలాంటి క్లాసిఫికేషన్ అనేది, ఎలాంటి వర్గీకరణ అనేది లేదు. సో కాబట్టి ముందుగా క్వశ్చన్లు ఏ విధంగా వస్తున్నాయి, ఏ స్థాయిలో వస్తున్నాయి, వాటిని పరిశీలించాలి. ఎగ్జామ్లు ఏ విధంగా వస్తున్నాయి వాటిని చూసి క్లాసిఫై చేసి ఆ విధంగా చేస్తే బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ద ముందు ఈ సిరీస్ క్వశ్చన్స్ చూసినట్లయితే ఈ సిరీస్ క్వశ్చన్స్ మనం 2 టైప్స్గా డివైడ్ చేసుకోవచ్చు. 1 ఈస్ నెంబర్ సిరీస్, ద నెక్స్ట్ 1 ఈస్ లెటర్ సిరీస్. సో నెంబర్ సిరీస్ అండ్ లెటర్ సిరీస్, ఈ లెటర్ సిరీస్ని మనం ఆల్ఫాబెట్ సిరీస్ అని కూడా అంటుంటాం. సో ఈ సిరీస్లో ఉన్న క్వశ్చన్స్ ముందుగా మనం నెంబర్ సిరీస్ క్వశ్చన్ ఎలా వస్తాయో చూద్దాం. ఈ నెంబర్ సిరీస్లో ఉన్న ప్రశ్నలు అభ్యర్థులు ఎవరైనా కూడా పర్ఫెక్ట్గా చేయాలి అంటే, వేగంగా చేయాలి అంటే ముందుగా కొన్ని ఫండమెంటల్స్ ఉన్నాయి, ఆ బేసిక్స్ మీద వాళ్ళకు కమాండ్ సాధించాలి. ఆ ఉన్న బేసిక్స్ ఏంటి అంటే, ఫస్ట్ 1 ఈస్ బేసిక్ నెంబర్ సిస్టమ్. దెన్ వాట్ ఈస్ బేసిక్ నెంబర్ సిస్టమ్ అంటే, ద స్టూడెంట్ షుడ్ నో ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెంబర్స్. వాట్ ఈస్ న్యాచురల్ నెంబర్, హోల్ నెంబర్, ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్, రేషనల్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్, వీటి మీద అవగాహన ఉండాలి. అండ్ ఆల్ వీటితో పాటు డివిజబిలిటీ లాస్, భాజనీయత సూత్రాలు ఉంటాం. ఇవన్నీ ఆల్రెడీ మనకు 5th క్లాస్ 6th క్లాస్ మ్యాథ్స్ బుక్లో కవర్ చేయడం జరిగింది. సో అప్ టు 11 డివిజబిలిటీ లాస్ గురించి అందరికీ తెలిసి ఉండాలి. దెన్ 1-40 స్క్వేర్స్ ఖచ్చితంగా నేర్చుకుని ఉండాలి. 1-40 వరకు వర్గాలు కొంచెం నేర్చుకుంటే ఈ వర్గాల మీద, గణాల మీద కూడా స్క్వేర్ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. కాబట్టి 1-40 స్క్వేర్స్ నేర్చుకోవాలి. అండ్ 1-20 క్యూబ్స్ నేర్చుకుని ఉండాలి. వీటితో పాటు టేబుల్స్, 1-20 టేబుల్స్ అంటే 20 వరకు ఎక్కాలు వచ్చి ఉండాలి. సాధారణంగా ఈరోజు మనం ఎంతోమంది అభ్యర్థులను పరిశీలిస్తే 20 టేబుల్స్ వచ్చిన వారు చాలా తక్కువగా ఉంటున్నారు. అంటే ఈరోజు ఏ పోటీ పరీక్షకైనా మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ ఉంటుంది. అంటే డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు కూడా 20 టేబుల్స్ రావడం లేదు. అంటే దాదాపు అందరికీ 10 వరకు టేబుల్స్ వస్తున్నాయి, కానీ 20 వరకు నేర్చుకోవడం ఖచ్చితంగా అవసరము. మరి ఈ 20 వరకు టేబుల్స్ మనకు సాధారణ పద్ధతిలో కాకుండా వేదగంత చిట్కాల ప్రకారం మనకు 11-20 టేబుల్స్ ఒక 2 మినిట్స్లో నేర్చుకునే పద్ధతులు ఉన్నాయి. వాటి ద్వారా నేర్చుకొని ఈ టేబుల్స్ మీద మంచి పట్టు సాధిస్తే నెంబర్ సిరీస్ మీద క్వశ్చన్ మనం చేయవచ్చు. వీటితో పాటు 100 లోపల ఉన్న ప్రైమ్ నెంబర్స్, ప్రధాన సంఖ్యలు అంటే తెలిసి ఉండాలి. అంటే వీటిని మనం బైహార్ట్ చేయాల్సిన అవసరం లేదు. 100 వరకు ఉన్న ప్రైమ్ నెంబర్స్ వేగంగా రాయాల్సిన అవసరం లేదు. కానీ ఒక నెంబర్ ఇచ్చినప్పుడు అది ప్రైమ్ నెంబర్ అవుతుందా కాదా తెలుసుకోవాలంటే చాలు. దాని తర్వాత ఉండే ప్రైమ్ నెంబర్స్ ఏదో తెలిసి ఉంటే సరిపోతుంది. వీటితో పాటు 4 మ్యాథమెటికల్ ఆపరేషన్స్, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఈ 4 మ్యాథమెటికల్ ఆపరేషన్స్ మీద కూడా వారికి మంచి గ్రిప్ ఉండాలి. అంటే ఎవరైనా చేయగలుగుతారు, కూడిక, తీసివేత, గుణకార భాగాహారం అందరూ చేయగలుగుతారు, కానీ వేగంగా చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, అకాడమిక్ స్టూడెంట్స్ తీసుకున్నట్లయితే వారికి ఒకే ఒక టార్గెట్ ఉంటుంది, యాక్యురసీ. యాక్యురసీ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అకాడమిక్ స్టూడెంట్స్. బట్ ఫర్ కాంపిటేటివ్ స్టూడెంట్స్, నాట్ ఓన్లీ యాక్యురసీ అండ్ ఆల్సో టైం సేవింగ్, అంటే ఇచ్చిన ప్రశ్నని అతి స్వల్పంగా తక్కువ టైంలో చేయగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనకు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏ పోటీ పరీక్షలు తీసుకున్నా కూడా దాదాపు ఒక ప్రశ్నకి 1 నిమిషం టైం మాత్రమే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఎస్ఐ ఎగ్జామ్లు తీసుకుంటే ఒక ప్రశ్నకు 54 సెకండ్లు, బ్యాంకు పీఓ లాంటి ఎగ్జామ్ తీసుకుంటే ఒక ప్రశ్నకు 36 సెకండ్లే ఉంటుంది. కాబట్టి ఈ టైం సేవింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో వీటిని త్వరగా చేయగలగాలి.
అంటే కోటిగా తీసేవేత గుణకార భాగహారాలని క్యాలిక్యులేటర్ లేకుండా వేగంగా చేయగలిగే విధంగా వారు ఉండాలి. సాధారణ పద్ధతిలో మనం హై స్కూల్లో నేర్చుకున్న పద్ధతుల ప్రకారం చూస్తే మనం త్వరగా చేయలేము. వీటిని మీ యొక్క క్యాలిక్యులేషన్ స్పీడ్స్ బాగా పెంచుకోవాలి అంటే ఖచ్చితంగా అందరూ కూడా ఈ వేదిక టిప్స్ ఫాలో కావడం బెటర్. నెక్స్ట్, ఈ నెంబర్ సిస్ట్లో ఉన్న క్వశ్చన్స్ని ఎలాంటి క్లాసిఫికేషన్ అనేది మనకు ఏ బుక్లో కూడా లభిస్తలేదు. బట్ నేను లాస్ట్ ఒక 20 ఇయర్స్లో వివిధ పోటీ పరీక్షల్లో వస్తున్న నెంబర్ సిస్ క్వశ్చన్స్ అన్ని కలెక్ట్ చేసి క్వశ్చన్ అన్నింటిని క్లాసిఫై చేయడం జరిగింది. క్వశ్చన్లు ఏ విధంగా వస్తున్నాయి, వాటి మధ్య రిలేషన్ ఏ విధంగా ఉంది, వాటి మధ్య ఉన్న రిలేషన్ ఆధారంగా ఫస్ట్ టైం నేను ఒక వాటిని 8 టైప్స్గా డివైడ్ చేయడం. సో అంటే ఈ 8 టైప్స్ క్లాసిఫికేషన్ అనేది మనకు ఏ బుక్లో కూడా లభించదు, ఎందుకంటే ఫస్ట్ టైం వీటిని క్లాసిఫై చేశాను. సో వీటిని మనం 8 టైప్స్ మనకి వీటిని చెప్పుకోవచ్చు. ఏంటంటే ద ఫస్ట్ వన్, ద సిరీస్ ఈజ్ గ్రాడ్యువలీ ఇంక్రీజింగ్. ద సెకండ్ వన్ ఈజ్ సిరీస్ ఈజ్ గ్రాడ్యువలీ డిక్రీజింగ్. థర్డ్ వన్, సిరీస్ ఈజ్ ర్యాపిడ్లీ ఇంక్రీజింగ్. ఫోర్త్ వన్, సిరీస్ ఈజ్ ర్యాపిడ్లీ డిక్రీజింగ్. ఫిఫ్త్, స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ సిరీస్. సిక్స్త్, ఆల్టర్నేటివ్ సిరీస్. సెవెంత్, గ్రూప్ సిరీస్. అండ్ 8th వన్, మిస్లీనియస్ సిరీస్. సో ద వీ కెన్ డివైడ్ టు 8 టైప్స్. ఫస్ట్ డోంట్ ఫైండ్ ది ఆన్సర్ ఫర్ ద గివెన్ క్వశ్చన్. ఫస్ట్ ఫైండ్ ద మోడల్. అవుట్ ఆఫ్ 8 మోడల్స్ ద క్వశ్చన్ ఇస్ బిలాంగ్స్ టు విచ్ మోడల్? ఐ ద ఫస్ట్ వన్ ఆర్ సెకండ్ వన్ ఆర్ థర్డ్ వన్? సో ఫర్ ఎగ్జాంపుల్, ద క్వశ్చన్ ఇస్ బిలాంగ్స్ టు మోడల్ నెంబర్ 1. దెన్ ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ గివెన్ నెంబర్స్. ఓకే, సో బేస్డ్ ఆన్ డిఫరెన్స్ అగైన్ దిస్ ఫస్ట్ మోడల్ ఇస్ ద సిరీస్ ఈజ్ గ్రాడ్యువలీ ఇంక్రీజింగ్ ఈజ్ డివైడెడ్ ఇన్ టు 3 టైప్స్ బేస్డ్ ఆన్ డిఫరెన్స్. సో ఫస్ట్ వీ షుడ్ ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆల్ ద నెంబర్స్. దెన్ ఫస్ట్ వన్ ఈస్ అగైన్ ఇట్ ఈస్ డివైడెడ్ 3 టైప్స్, దట్ ఈస్ 1A, 1B, and 1C. దెన్ వాట్ ఈస్ 1A? సిరీస్ ఈస్ గ్రాడ్యువలీ ఇంక్రీజింగ్ బట్ ద డిఫరెన్స్ ఈస్ కాన్స్టెంట్. సో హియర్ ద డిఫరెన్స్ బిట్వీన్ గివెన్ నెంబర్స్ ఈస్ సేమ్. దెన్ సెకండ్ వన్, 1B. సిరీస్ ఈజ్ గ్రాడ్యువలీ ఇంక్రీజింగ్ అండ్ హియర్ డిఫరెన్స్ ఈజ్ ఆల్సో ఇంక్రీజింగ్. దెన్ 1C, సిరీస్ ఈజ్ గ్రాడ్యువలీ ఇంక్రీజింగ్ బట్ డిఫరెన్స్ ఈజ్ డిక్రీజింగ్. సో హియర్ ద క్వశ్చన్ ఈస్ బిలాంగ్స్ టు మోడల్ నెంబర్ 1. ఫస్ట్ వీ షుడ్ ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్. నౌ వన్ బై వన్ ఫస్ట్ విల్ డిస్కస్ 1A, 1B, and also 1C. ఫర్ ఎగ్జాంపుల్, నౌ 1A, సిరీస్ ఈజ్ గ్రాడ్యువలీ ఇంక్రీజింగ్ బట్ డిఫరెన్స్ ఈజ్ కాన్స్టెంట్. సో సిరీస్ అనేది క్రమంగా పెరుగుతుంది, బట్ ఈ సంఖ్యల మధ్య వ్యత్యాసం సింపుల్గా అంటే స్థిరంగా ఉంటుంది. హియర్ మోడల్ నెంబర్ 1 and మోడల్ నెంబర్ 2 ఆర్ వెరీ ఈజీ. సో ఫస్ట్ టేక్ వన్ ఎగ్జాంపుల్, 10, 14, 18, 22, --. హియర్ 2 డాషెస్ ఆర్ దేర్ అండ్ ద సిరీస్ ఈజ్ గ్రాడ్యువలీ ఇంక్రీజింగ్. సో నౌ ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ గివెన్ నెంబర్స్. సో ఫస్ట్ 2 నెంబర్స్ డిఫరెన్స్, 10 + 4 = 14, 14 + 4 = 18, 18 + 4 = 22. దెన్ ద సిరీస్ ఈజ్ ఇంక్రీజింగ్. ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ కేస్ ద డిఫరెన్స్ ఈజ్ సేమ్, దట్ ఈస్ 4, 4, 4 ఓన్లీ. సో వాట్ ఆర్ ద నెక్స్ట్ 2 నెంబర్స్? జస్ట్ 22 + 4 = 26 ఈజ్ నెక్స్ట్ నెంబర్ అండ్ ద నెక్స్ట్ నెంబర్ ఈస్ 26 + 4 = 30. సో ద నెక్స్ట్ 2 నెంబర్స్ ఆర్ 26 and 30. హియర్ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఇన్ 1A. సో 5, 7.5, 10, 12.5, 15-. So now here also the series is gradually increasing. So it is belongs to mod number 1. Then find the difference between given numbers. 5 + 2.5 = 7.5. 7.5 + 2.5 = 10. 10 + 2.5 = 12.5 + 2.5 = 15. So series is increasing, but in each and every case the difference is same, that is 2.5, 2.5, 2.5. So finally our answer is 15 + 2.5 = 17.5. Now the next one is one more example, 20, 27, 34, 41, 48. Here also the series is gradually increasing. So now find the difference. So first 2 numbers difference, 20 + 7 = 27, 27 + 7 = 34, 34 + 7 = 41 + 7 = 48. So then finally answer 48 + 7 = 55. It is 1A. Then 1B. What is 1B? Series is gradually increasing and difference is also increasing. So now take one example, 5, 6, 8, 11, 15, 20, 26. Now difference between first 2 numbers, 5 and 6. 5 + 1 = 6, 6 + 2 = 8, 8 + 3 = 11, 11 + 4 = 15, 15 + 5 = 20,
20 plus 6 is 26. Series is increasing and difference 1, 2, 3, 4, 5, 6. These all are natural numbers. So, what is the next natural number? See, 6 after the next number is 7. So, our answer is 26 plus 7 is 33. Then next example in 1B, 10, 13, 19, 28, 40. Series is increasing. This question is belongs to mole number 1. Now, find the difference between given numbers. 10 plus 3 is 13, 13 plus 6 19, 19 plus 9 28, 28 plus 12 is 40. Now, the difference between given numbers are 3, 6, 9, 12. These all are 3 multiplies. So, the next 3 multiply is 15. So, our answer is 40 plus 15 is 55. Next example, 20, 22, 25, 30, 37 dash. Now, the difference is 20 plus 2 is 22, 22 plus 3 25, 25 plus 5 30, 30 plus 7 37. So, generally the most of the students answer is 37 plus 9 46, but actually here 46 is not right answer, because you know, the difference between given numbers 2, 3, 5, 7. So, here 2 after the next 3 numbers 3, 5, 7 are odd numbers. No doubt the next odd number is 9, but here 9 is not right answer, because first number before 3, 5, 7 one more number is there, that is 2. So, 2, 3, 5, 7, these all are not odd numbers, these all are prime numbers. So, the 7 after the next prime number is 11. So, 37 plus 11 is 48. For example, in same question, if the first number is instead of 20, if the first number is 21 is there. So, 21, 22, 25, 30, 37. If the first number is 20, then 20 and 22, 21 and 22, the difference is 1. So, then differences are 1, 3, 5, 7, then next number should be, next answer 37 plus 9, 46. So, but here the right answer is 48. Next, series is gradually increasing, but the difference is decreasing. So, in first model 1A or 1B or 1C, in each and every model the series is increasing, there is no change, but only in different some small changes are there. In first model 1A the difference is same, 1B difference is increasing, but now in 1C difference is decreasing. So, 10, 20, the difference is 10, 20 plus 8 is 28, 28 plus 6 34, 34 plus 4 38. So, in the first given numbers, the difference is 10, 8, 6, 4. These all are even numbers. The next even number, next small even number is 2. So, our answer is 38 plus 2 is 40. Then, next example in 1C, 4, 40, 80, 112, 140 dash. Then, the difference between first two numbers, 4 plus 40 is 44. 44 plus 36 is 80, 80 plus 32 112, 112 plus 28 is 140, 140, then first difference is 40, 36, 32, 28. These all are 4 multiplies, 4 multiplies descending order. So, 28 after the next 4 multiplies, smallest 4 multiply is 24. So, our answer is 140 plus 24 is 164. Then next example, 1, 20, 37, 50, 61 dash. The difference between first two numbers, 1 plus 19 is 20. Next, 20 plus 17 is 37, 37 plus 13, 50, 50 plus 11, 61. So, the difference between first two numbers, 19, 17, 13, 11. These all are odd numbers, but not odd series, because between 17 and 13 one more odd number 15 is not there. If the 15 is if 15 is there, then it will become odd series, but here 15 is not there. So, 19, 17, 13, 11, these all are prime numbers descending order. So, 11 after next small prime number is 7. So, therefore, the answer is 61 plus 7 is 68. Then next model, series is gradually decreasing. In first model only addition relationship is there, but in second model series is gradually decreasing. Here subtraction relationship is there. Again, if a question is belongs to either mole number 1 or mole number 2, first we should find the
difference between given numbers. Again, here also based on difference, it is divided into three types, that is 2A, 2B and also 2C. Then what is 2A? Series is gradually increasing, but difference is constant. The next 2B, series is gradually decreasing, but difference is increasing. And 2C, series is gradually decreasing and difference is also decreasing. Now, first in 2A, some examples, series is gradually decreasing, but difference is constant. So, here difference is same, 1A and 2A, in both the models the difference is same. Now, 100, 93, 86, 79, 72 dash. So, 100 minus 7 is 93, 93 minus 7 is 86, 86 minus 7 79, 79 minus 7 is 72. So, series is decreasing, but in each and every case the difference is same, that is 7, 7, 7, 7. Then next our answer is 72 minus 7 is 65. Next example in 2A. 200, 188, 176, 164, 152 dash. Now, first row, two numbers difference, 200 minus 12 is 188, 188 minus 12, 176, 176 minus 12, 164, 164 minus 12, 152. So, in each and every case, the difference is same, that is 12, 12, 12. So, next our answer is 152 minus 12 is 140. Next example, 90, 88.5, 87, 85.5, 84 dash. Now, 90 minus 1.5 is 88.5, 88.5 minus 1.5 87, 87 minus 1.5 85.5, 85.5 minus 1.5 is 84. So, here series is decreasing and difference is same, 1.5, 1.5, 1.5. The next our answer, 84 minus 1.5 is 82.5. Next 2B, series is gradually decreasing, but difference is increasing. So, 2A, 1B and 2B, in both the cases the difference is increasing. Here 2B, series is decreasing, but the difference is increasing. Then series 200, 198, 194, 188, 180 dash. Then difference is 200 minus 2, 198, 198 minus 4, 194, 194 minus 6 is 188, 188 minus 8, 180. So, the difference is increasing, that is 2, 4, 6, 8, and 2, 4, 6, 8 are even numbers, the next even number is 10. So, answer is 180 minus 10 is 170. Next example in 2B, 500, 495, 485, 470, 450 dash dash. Here two dashes are there. Now, see the difference, 500 minus 5, 495, 495 minus 10, 485, 485 minus 15 is 470, 470 minus 20, 450. So, first difference is 5, 10, 15, 20. So, 5, 10, 15, 20 are 5 multiplies. The next 5 multiplies are 25 and 30. So, our answer is 450 minus 25 is 425, 425 minus 30, 395. The answers are 425 and 395. The next one, series is gradually decreasing, but difference is increasing. Here also, the difference is increasing. 400, 396, 388, 376, 360, 340. The difference between first two numbers is 4, 400 minus 4, 396. Then next 396 minus 8, 388, 388 minus 12, 376, 376 minus 16, 360, 360 minus 20 is 340. So, series is decreasing and difference is increasing, that is 4, 8, 12, 16, 20. These 4, 8, 12, 16, 20 are 4 multiplies. The next 4 multiply is 24. So, therefore, the answer is 340 minus 24 is 316. The next one, series is gradually decreasing and difference is also decreasing. So, and series is decreasing, difference also decreasing.
then series 100 minus 10 is 90, 90 minus 8 is 82, 82 minus 6 is 76, 76 minus 4 is 72. So, the next answer is series is decreasing difference 10, 8, 6, 4. These all are even numbers so descending order. So, the next even number is 2. So, therefore, the answer is 72 minus 2 is 70. Next, 333, 300, 270, 243, 219 dash dash. Now, the difference between first two numbers, 333 minus 33 is 300, 300 minus 30, 270, 270 minus 27, 243, 243 minus 24 is 219. Now, first difference are 33, 30, 27, 24. So, these all are 3 multiplies descending order, 3 multiplies descending order. So, 24 after next 2, 3 multiplies are 21 and 18. So, 219 minus 21 is 198 and 198 minus 18 is 180. Next example in 2C, 500, 450, 405, 365, 330 dash dash. Now, the difference between first two numbers, 500 and 450, the difference is 50, 450 minus 45 is 405, 405 minus 40 is 365 and 365 minus 35 is 330. And observe the differences, 50, 45, 40, 35. The next two differences are 30 and 25. Therefore, our answer is 330 minus 30 is 300 and 300 minus 25 is 275. It is of second model. In first two models, either series is gradually increasing or gradually decreasing. In the both the models, if the question is belongs to either first or second model, first we should find the difference. According to difference, we can find the answer. And third model, series is rapidly increasing. First model is gradually increasing and third one is rapidly increasing. What is the difference between first model and third model? In first model, the differences are maybe equal or a little bit changes are there. But in third model, the difference between first two numbers may be small number, may be single digit number. But in last two numbers, difference may be hundreds or thousands. So, it means the series is rapidly increasing. If a question is belongs to model number 3, then here the relationship may be multiplication or multiplication with addition or multiplication with subtraction. Now, take some examples. Series is rapidly increasing. Now, the first question 2, 4, 12, 48, 120, 720. Here, difference between first two numbers is 2, it is a very small number, but the last two numbers difference is a big number, it is in hundreds. So, compared to first two numbers difference, the last two numbers difference is very big one. So, that is why this question is belongs to model number 3, that is the series is rapidly increasing. Now, here the relationship may be multiplication, 2 into 2 is 4, 4 into 3 is 12, 12 into 4 48, 48 into 5 120, 120 into 6, 12, 6, 72. So, 120 into 6 is 720. So, then it is here multiplication is there, we are multiplying with 2, 3, 4, 5, 6. These 2, 3, 4, 5, 6 are natural numbers, the next natural number is 7. The answer is 720 into 7. Without rough work, multiply these two numbers. How to multiply these two numbers without any rough work? 720 into 7. So, we do not know 720 table. But at least you know 7 table, 7 7 is 49. Here 720 is equal to 700 plus 20 is 720. So, now 7 into 7 is 49. So, 700 into 7 is 4900. So, then next 20 into 7 is 140. So, 720 into 7 is 4900 plus 140, that is 5040. Next example 3. 12, 48, 192, 768. So, first two number difference is 9, it is small number, but last two number difference, do not find the difference between last two numbers, but it is a very clear, it is a very big number compared to first two numbers difference. So, it is belongs to model number 3, then here may be multiplication relationship. So, first 3 into 4 is 12,
12 ఇంటూ 4 ఈజ్ 48, 48 ఇంటూ 4 192, 192 ఇంటూ 4 ఈజ్ 768, దెన్ 768 ఇంటూ 4 దట్ ఈస్ 3072. హియర్ ఆల్సో హౌ టు మల్టిప్లై దీస్ టూ నెంబర్స్, వీ డోంట్ నో 768 టేబుల్, బట్ ద సింపుల్ టెక్నిక్ 768 ఈజ్ ఈక్వల్ టు 700 ప్లస్ 60 ప్లస్ 8, దెన్ ఫస్ట్ 700 ఇంటూ 4, నెక్స్ట్ 60 ఇంటూ 4, నెక్స్ట్ 8 ఇంటూ 4, 7 4s 28, సో 700 ఇంటూ 4 ఈజ్ 2800, అండ్ 60 ఇంటూ 4 240, 8 4s 32, సో ఆన్సర్ ఈజ్ 3072. నెక్స్ట్ వన్ 5 15 75 525 4725. హియర్ ఆల్సో ద సిరీస్ ఈజ్ ర్యాపిడ్లీ ఇంక్రీసింగ్, నౌ 5 ఇంటూ 3 ఈజ్ 15, 15 ఇంటూ 5 75, 75 ఇంటూ 7 525, 525 ఇంటూ 9 4725. హియర్ వీఆర్ మల్టిప్లైంగ్ టు 3579. దీస్ 3579 ఆర్ ఆడ్ నెంబర్స్, ద నెక్స్ట్ ఆడ్ నెంబర్ ఇస్ 11, 4725 ఇంటూ 11, 51975. నెక్స్ట్ వన్ వన్ సింపుల్ క్వశ్చన్ ఇన్ థర్డ్ మోడల్, 1 4 20 120. సో 1 ఇంటూ 4 ఈజ్ 4, 4 ఇంటూ 5 20, 20 ఇంటూ 6 120, దెన్ వీ మల్టిప్లై టు 4 5 6, ద నెక్స్ట్ నెంబర్ ఈజ్ 7, సో 120 ఇంటూ 7 ఈజ్ ఆన్సర్, 12 7s 84, సో 120 ఇంటూ 7 ఈజ్ 840. నెక్స్ట్ క్వశ్చన్ 1 4 20 126. సి ప్లీజ్ కంపేర్ ద ప్రీవియస్ క్వశ్చన్ దిస్ క్వశ్చన్. ఇన్ ప్రీవియస్ క్వశ్చన్ 1 4 20 120, నౌ 1 4 20 126. ఇన్ దీస్ టూ సిరీసెస్ ఫస్ట్ త్రీ నెంబర్స్ ఆర్ సేమ్, దట్ ఈస్ 1 4 20, బట్ ద లాస్ట్ నెంబర్ ఇస్ 126. సేమ్ యాజ్ ఇట్ ఈస్, 1 ఇంటూ 4 ఈజ్ 4, 4 ఇంటూ 5 20, 20 ఇంటూ ఎనీ నెంబర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 126. సో హియర్ ఓన్లీ మల్టిప్లికేషన్ ఈజ్ నాట్ దేర్, మేబీ మల్టిప్లికేషన్ విత్ ఎడిషన్. 1 ఇంటూ 2 ప్లస్ 2 ఈజ్ 4, ద నెక్స్ట్ 4 ఇంటూ 4 ప్లస్ 4 ఈజ్ 20, 20 ఇంటూ 6 ప్లస్ 6 ఈజ్ 126. హియర్ ఫస్ట్ వీ మల్టిప్లై ద 2 ఇంటూ 2 ప్లస్ 2, నెక్స్ట్ ఇంటూ 4 ప్లస్ 4, నెక్స్ట్ ఇంటూ 6 ప్లస్ 6. సో 2 4 6 ఆర్ ఈవెన్ నెంబర్స్, ద నెక్స్ట్ ఈవెన్ నెంబర్ ఇస్ 8, సో 126 ఇంటూ 8 ప్లస్ 8 ఈజ్ ఆన్సర్. సో వాట్ ఈస్ 126 ఇంటూ 8? వితౌట్ రఫ్ వర్క్ హౌ టు మల్టిప్లై దీస్ టూ నెంబర్స్? సో వీ డోంట్ నో 126 టేబుల్. సో ఫస్ట్ 126 ఈజ్ ఈక్వల్ టు 120 ప్లస్ 6. నౌ ఐ థింక్ ఎవరీబడి నో 12 టేబుల్. నౌ 12 8s 96, సో 120 ఇంటూ 8 ఈజ్ ఆఫ్టర్ 96 యాడ్ 10, సో 120 ఇంటూ 8 ఈజ్ 960 ప్లస్ 6 8s 48, సో 960 ప్లస్ 48 ఈజ్ 1008. సో 126 ఇంటూ 8 ఈజ్ 1008 ప్లస్ 8 1016. సో దేర్ ఫోర్ ద ఆన్సర్ ఈజ్ 1016. నెక్స్ట్ వన్ ఇట్ ఈస్ ఆల్సో సేమ్ యాజ్ ఇట్ ఇస్ ప్రీవియస్ క్వశ్చన్, బట్ ద లాస్ట్ నెంబర్ ఈజ్ నాట్ సేమ్. 1 4 20 168. సో ఫస్ట్ 1 ఇంటూ 2 ప్లస్ 2 ఈజ్ 4, 4 ఇంటూ 4 ప్లస్ 4 ఈజ్ 20, 20 ఇంటూ 8 ప్లస్ 8 168. ఇన్ ప్రీవియస్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వీ మల్టిప్లై విత్ 2 ఇంటూ 2 ప్లస్ 2 ఇంటూ 4 ప్లస్ 4 ఇంటూ 6 ప్లస్ 6. సో 2 4 6 ఆర్ ఈవెన్ నెంబర్స్, ద నెక్స్ట్ ఈవెన్ నెంబర్ ఇస్ 8, సో వీ మల్టిప్లై విత్ 8 అండ్ ప్లస్ 8 ఈస్ ద ఆన్సర్. బట్ నౌ 2 ఆఫ్టర్ 4 4 ఆఫ్టర్ 8 ఈస్ దేర్. సో 2 4 8 ఆర్ ఈవెన్ నెంబర్స్, బట్ బిట్వీన్ 4 అండ్ 8 వన్ మోర్ ఈవెన్ నెంబర్ 6 ఈజ్ నాట్ దేర్. సో దెన్ వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ 2 4 అండ్ 8? డబుల్ ఆఫ్ 2 ఈజ్ 4, డబుల్ ఆఫ్ 4 ఈజ్ 8, ద నెక్స్ట్ ఇట్ షుడ్ బి డబుల్ ఆఫ్ 8 16. సో 168 ఇంటూ 16 ప్లస్ 16 ఈజ్ ద ఆన్సర్. సో దెన్ హౌ టు మల్టిప్లై 168 ఇంటూ 16? సో ఫస్ట్ బేసిక్స్, వాట్ ఈస్ ద ఫస్ట్ బేసిక్స్? అప్ టు 40 స్క్వేర్స్ ఆర్ కంపల్సరీ. సో ఇఫ్ యు నో 1 టు 40 స్క్వేర్స్, దెన్ ఇట్ ఈస్ వెరీ ఈజీ. 168 ఈజ్ ఈక్వల్ టు 160 ప్లస్ 8. సో హియర్ 160 ఇంటూ 16 ప్లస్ 8 ఇంటూ 16 ఈజ్ ద ఆన్సర్. సో 160 ఇంటూ 16, సో ఇఫ్ యు నో 16 స్క్వేర్ ఇస్ 256. సో 160 ఇంటూ 16 ఈజ్ 2560 ప్లస్ 8 ఇంటూ 16 128 ప్లస్ 16 ఈజ్ 2704, 2704 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 2 3 8
31, 154, 923-23. First two numbers difference is 1, 154 and 923. The difference is very big number. Compared to 1, it is very big number. So, this question is belongs to mole number 3, that is rapidly increasing. So, now what is the relation? 2 into, if your question is belongs to third model, what is the relation? It is may be multiplication or multiplication with addition or multiplication with the subtraction. So, now here 2 into any number is not equal to 3, 3 into any number is not equal to 8. So, here multiplication is not there, may be multiplication with addition. 2 into 1 plus 1 is 3, 3 into 2 6, 6 plus 2 is 8, 8 into 3 plus 3 is not equal to 31. So, here multiplication is not there, multiplication with addition also is not there, may be multiplication with subtraction. So, 2 into 2 4, 4 minus 1 is 3 and 3 into 3 minus 1, 9 minus 1 is 8, 8 4 is 32 minus 1 is 31, 31 5 is 155 minus 1 is 154, 154 into 6 minus 1 is 923. So, the relation is into 2 minus 1, into 3 minus 1, into 4 minus 1, into 5 minus 1, into 6 minus 1. Here 2, 3, 4, 5, 6 are natural numbers, the next natural number is 7. So, the answer is 923 into 7 minus 1, that is 6460 is the answer. The next one is the fourth model, the series is rapidly decreasing. So, it is the just reverse of third model only. In last previous years, some only very rare cases, one or two questions was covered from this fourth model. So, here only the relationship is division. Take one example, 4374, 1448, 486, 162, 54, -. So, now what is the relation between first two numbers? That is 4374 divided by 3, 1458. 1458 divided by 3 486, 486 divided by 3 is 162, 162 divided by 3 is 54. So, in each and every case we divide with 3. So, the next two numbers are 54 divided with 3 is 18, then 18 divided by 3 is 6. So, the next two numbers are 18 and 6. The next example is 41580, 3780, 420, 60-. The first number divided by 11 is 3780. The next 3780 divided by 9 is 420. 420 divided by 7 is 60. Then next two, now we divide with 11, 9, 7. The 11, 9, 7 are odd numbers. The next odd numbers are 5 and 3. So, answers are 60 divided by 5 is 12. The next number is 12 divided by 3 is 4. So, answers are 12 and 4. Next, squares and cube series. So, this series is depend on squares and cubes. So, 1 to 40 squares and 1 to 15 or 20 cubes are very important. So, these series are depend on the squares and cubes. Here, what is the relation? The total questions may be in the form of x square or x square plus x or x square minus x or x square plus any one constant number or x square minus any other number or only x cube or x cube plus x or x cube minus x or x cube plus any one number or x cube minus any one number. So, now take one example, 4, 16, 36, 64, 100. Here also the series is increasing, but here based on difference we are unable to find the answer and with multiplication also we are unable to find the answer, but if you know the squares, easily we can find the answer. These all are perfect squares, each and every number is a perfect square, that is a 2 square, 4 square, 6 square, 8 square and 10 square. Here 2, 4, 6, 8, 10 are even numbers. The next even number is 12. So, answer is 12 square is 144. Next 4, 9, 25, 49. Here also each and every number is a perfect square, 2 square, 3 square, 5 square, 7 square. 2, 3, 5, 7, these all are not even numbers, not odd numbers, but 2, 3, 5, 7 all are prime numbers. The next prime number is 11. So, answer is 11 square is 121. Next one, 102, 146, 198, 258 -. Here each and every number is there in the form of x square
ప్లస్ టూ. సో 10² + 2, 12² + 2, 14² + 2, 16² + 2, 16² = 256, + 2 = 258. Therefore, next our answer is 18² + 2. The 18² = 324 + 2 = 326. Next, 2, 6, 12, 20, 30. Series is increasing. Here, each and every number is there in the form of x² + x. 2, it is 1² + 1. 1² is 1. 1 + 1 = 2. 6, 2² + 2. 4 + 2 = 6. 12, 3² + 3. 20, 4² + 4. 30, 5² + 5. The next answer is 6² + 6. 6² = 36. + 6 = 42. Take any number. If a number is in the form of x² + x, no doubt that number is 100%. Next number square may same number. For example, take 2. 2 is 1² + 1. If it is 1² + 1, 1 after the next number is 2, 100% it is 2² - 2. Now, 6 is 2² + 2. 2 after the next number is 3, it is 3² - 3. 3² is 9, 9 - 3 is 6. The next number is 12, 12 is 3² + 3. So, 3 after the next number is 4, it is 100% 4² - 4. 4² is 16, 16 - 4 is 12. Same as is 20, 5² - 5. 30, 6² - 6, then answer is 7² - 7, that is 49 - 7 is 42. This question is belongs to 5th model and also 1B. So, what is 1B? Series is gradually increasing, difference is also increasing. So, now difference between first two numbers, 2, 6, 4, 6, 12, 6, next 8, next 10. So, here difference is 4, 6, 8, 10, next it should be 12. So, 30 + 12 = 42. So, finally, the answer is same, that is 42. The next one is 2, 30, 130, 350, 738. So, 2, it is in the form of x³ + x, 2 is 1³ + 1, and 30, 3³ = 27, 27 + 3 is 30, 150, 5³ + 5, 125 + 5 is 130, and 7, 350, 7³ + 7. 7³ = 343 + 7 = 350, 9³ = 729 + 9 = 738. So, the numbers are 1, 3, 5, 7, 9 are odd numbers, the next odd number is 11. So, answer is 11³ + 11, 11³ = 1331, 1331 + 11 = 1342. Next one is alternative series. So, it is not a single series, it is a combination of two previous series. Okay. So, now take some examples. In especially in alternate series and next two series, that is next one is the group series, in the both the series there is no order. If you observe the previous questions, in each and every question the series may be increased, may be decreased, but here the series, sometimes in single series, series may be increased, may be decreased. So, if there is no order, the series is belongs to either alternate series or group series. Now, for example, say alternate series 2, 100, 4, 98, 7, 95, 11, 91. It is a combination of two series. So, take alternate numbers 2 after next is 4, then 7, 11. So, 2, 4, 7, 11, it is one series. Here, what is the relation? 2 + 2 = 4, 4 + 3 = 7, 7 + 4 = 11. So, +2 + 3 + 4 is the answer. The next series should be 11 + 5 = 16. So, in the previous series, the first number is 16. And the remaining numbers 198, 95, 91. So, relation is -2, -3, -4. The next one is -5, that is 86. Therefore, answers are 16 and 86. And next one 1, 1, 2, 2, 4, 4, 7, 8, 11, 16. Same numbers are repeated, 1, 1, same number repeated, 2, 2, same number repeated. So, if there is no order, sometimes the series may be increased, may be decreased, may be same number repeated. If there is no order, it is may be alternate series or group series. Now, it is also alternate series. Take the alternative numbers 1, 2, 4, 7, 11. So, 1 + 1 = 2, 2 + 2 = 4, 4 + 3 = 7, 7 + 4 = 11, then next 11 + 5 = 16. So, the first number is 16, then next double of, in each and every case we are multiplied with 2, 1 × 2 = 2, 2 × 2 = 4, 4 × 2 = 8, 8 × 2 = 16, the next number is 16 × 2 = 32. Then 3, 3, 4, 3, 6, 6, 9, 18.
So it is also ordinary series 3, 4, 6, 9. So 3 plus 1 plus 1 plus 2 plus 3. 3 plus 1 is 4, 4 plus 2 6, 6 plus 3 9. So plus 1 plus 2 plus 3, next plus 4, 9 plus 4 13 is the first number. Next 3, 3, 6, 18 into 1, 3 into 1 is 3, 3 into 2 6, 6 into 3 18. So into 1, into 2, into 3, the next number is 18 into 4 72. So the next two numbers are 13 and 72. And next one is group series. So in group series, generally each and every group has either 3 numbers or 4 numbers. So in each and every group, the relationship should be same. For example, here one is 3, 4, 13, 4, 5, 21, 5, 6 dash. Here each and every group 3, 3 numbers are there. In each and every group, the product of first two numbers plus 1 is the third number. So 3 into 4 12, 12 plus 1 is 13, 4 into 5 20, 20 plus 1 21. Therefore, our answer is 5 into 6 plus 1 is the right answer, that is 30 plus 1 is 31. Next one, 1 2 5 3 4 25 5 6. It is also group series. In each and every group 3 3 numbers are there. In each and every group, the sum of squares of first two numbers is third number. So that is 1 square plus 2 square. 1 square is 1, 2 square 4, that is 5. 3 square plus 4 square, 9 plus 16 is 25. Therefore, the answer is 5 square 25, 6 square 36, 25 plus 36 is 61. Next, 1, 2, 9, 3, 4, 91, 5, 6 dash. So here also, in each and every group has 3 numbers, and in each and every group, the sum of cubes of first two numbers is third number. So 1 cube plus 2 cube is 9, 3 cube plus 4 cube 91, the answer is 5 cube plus 6 cube is 341. Next, here total 12 numbers are there with 2 dashes, 20, 5, 4, 58, 60, 20, 3, 166, 250 dash dash. So each and every group has 4 numbers, and in each and every group, first number divided by second number is third number. So in first group, 20 divided by 5 is 4, in second group 60 divided by 20 is 3, and third group the first dash is 200 divided by 50 is 4, 4 is the first answer. Then what is the fourth number? In each and every group, double of sum of first 3 numbers is the fourth number. So in first group, 20 plus 5 25 plus 4 29, double of 29 is 58. Next, 60 plus 20 plus 3, that is 83, double of 83 is 166, and our answer 200 plus 50 plus 4 is 254, double of 254 is 508. And finally, miscellaneous questions which are not covered in previous model. So example 1, 2, 3, 5, 8, 13, 21 dash, 21, 34 dash. So the series is gradually increasing. The series is looking like a mode number 1, but based on difference, we are unable to find the answer. So, but the sum of any two consecutive numbers is third number. Here 1 plus 2, first two numbers, 1 plus 2 is 3, 2 plus 3 is 5, 3 plus 5 8, 5 plus 8 13, 8 plus 13 21, then 13 plus 21 is 34. So, our answer is the sum of last two numbers 21 and 34, that is 55. And each and every person know the basics, natural numbers, whole numbers, even numbers, odd numbers, but one more number is there. It is this series is known as Fibonacci numbers. Here 1, 2, 3, 5, 8, 13, 21, 34, these are known as Fibonacci numbers. And next one is in this one, this question is repeated in more than 5, 6 exams. Same numbers are repeated in SI examination and other competitive exams also. And the next one is 1, 2, 3, 6, 11, 20, 37, 68. It is also same as it is a previous model. In previous model, the sum of any two consecutive numbers is third number, but here the sum of any three consecutive numbers is fourth number. Example 1 plus 2 plus 3 6, 2 plus 3 plus 6 is 11, 3 plus 6 plus 11 is 20. Therefore, our answer is the sum of last three numbers, that is 20 plus 37 plus 68. That is 125. And one more question in miscellaneous questions, 3, 11, 19,
31, 43. So these all are perfect numbers. So below 100 prime numbers also important. See, the difference between, so 3 after third prime number is 11, 3 after the next prime numbers are 5, 7, 11, but in the series 5, 7 are not there, the next number 11. Then 11 after third prime number is 19, 13, 17, 19, 19 after third prime number 31, 31 after next third prime number is 43. So the answer is 43 after third prime number is 59. So total 8 models are there in series. So these 8 models, take one more example. First, please take the any previous question papers, please practice the questions, try to find the answer. So practice is very important for each and every competitive exams. Yes, sir, mutanga 8 models gurin cheppar. Yes, mari deentlo ippudu number series nunchi prashnalu ela vache avakasam untundi? Number series nundi ante manaku chudandi, ippudu poti parikshallo ఒక్కొక్క పోటీ పరీక్షలో ఒక విధంగా వచ్చే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు చెప్పుకుంటున్న ఈ గురుకుల టీచర్స్లో క్వశ్చన్స్ మరీ అంత కష్టసాధ్యం కాకుండా సింపుల్గా అడిగే అవకాశం ఉంది. సో మనం ఇప్పుడు చెప్పుకున్న మోడల్లో, సో గురుకుల టీచర్స్లో ఒకటి లేదా రెండు ప్రశ్నలు మనకు ఈ నెంబర్ సీస్ నుంచి వచ్చే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 4 ఎగ్జామ్ తీసుకున్నట్లయితే దాదాపు 5 ప్రశ్నలు ఇందులో నుంచి వచ్చే అవకాశం ఉంది. మన బ్యాంకు పిఓఎస్ తీసుకున్నట్లయితే బ్యాంక్ పిఎస్లో దాదాపు 4-5 ప్రశ్నలు ఈ నెంబర్ సీస్ నుంచి వస్తున్నాయి. సో మనకు పోటీ పరీక్ష ఏదైనా కూడా మినిమం 1 క్వశ్చన్ ఉండి మ్యాక్సిమం 4-5 క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి మనం ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్లు బ్యాంక్ పిఓలో కొంచెం క్లిష్టంగా వస్తున్నాయి. సో వీటికి మెయిన్ ఇంపార్టెంట్ చేయాల్సింది, మనం చెప్పిన 8 మార్క్స్ ప్రాక్టీస్ చేయడంతో పాటు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ తీసుకొని అవన్నీ మనం ప్రాక్టీస్ చేస్తే దీని మీద మనం పట్టు సాధించవచ్చు. అంటే ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్ మారిన కొద్దీ టఫ్ ఈజీ కూడా మారుతూ ఉంటుందా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కానిస్టేబుల్ ఎగ్జాము ఎస్ఐ ఎగ్జామ్ అని చూసినట్లయితే కానిస్టేబుల్ ఎగ్జామ్లో కొంచెం ఈజీగాను ఎస్ఐ ఎగ్జామ్లో కొంచెం కష్టంగా ఉంటుంది. అదే బ్యాంకు పిఓస్, బ్యాంకు క్లర్క్స్ ఇందులో కూడా క్లర్క్స్లో కొంచెం సింపుల్గాను బ్యాంకు పిఎస్ కొంచెం కష్టతరంగా ఉంటుంది. ఎగ్జాంపుల్ బ్యాంకు పిఎస్లో కొంచెం కష్టం క్వశ్చన్లు ఇంకొంచెం స్థాయి ఎక్కువగా ఉంటుంది. ఇంకా క్యాట్ ఎగ్జామినేషన్ ఉంది, క్యాట్లో వాటి యొక్క స్థాయి ఇంకా ఎక్కువగా ఉంటుంది ప్రశ్నలు. సో అంటే పోటీ సిలబస్ ఏది సిలబస్ సేమ్ ఉంటుంది, టాపిక్స్ సేమ్ ఉంటాయి, బట్ వాటి యొక్క రేంజ్ అనేది కొంచెం క్లిష్టతరంగా ఎగ్జామ్ మారిన కొద్దీ వాటి మారుతుంటుంది. మెయిన్ వీటికి కావాల్సింది ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ 8 మోడల్స్ చెప్పారు కదా, ఇప్పుడు ఇవన్నీ అంతే స్థాయిలో ప్రిపేర్ కావాలా? ఇందులో మళ్ళీ ఏదైనా ఇంపార్టెంట్ కాస్త ఏమైనా విడిచిపెట్టాల్సింది ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా? సో మనకు ఇందులో వదిలిపెట్టాల్సింది అంటూ ఏమీ లేదు. మనం ముందు చెప్పుకునే 8 మోడల్స్లో నేను లాస్ట్ 20 ఇయర్స్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అంటే డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అవన్నీ కలెక్ట్ చేసి ఆ క్వశ్చన్లన్నీ పరిశీలించాను. ఈ 8 మోడల్స్లో 4th మోడల్లో నుంచి ప్రశ్నలు చాలా తక్కువగా రావడం జరిగింది. ద సిరీస్ ఈజ్ ర్యాపిడ్లీ డిక్రీసింగ్, అందులో నుంచే 1 or 2 క్వశ్చన్ చాలా తక్కువ రావడం జరిగింది. అది మినహాయించి మిగిలిన అన్ని సిరీస్లోకి కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. కానీ అంటే ఎగ్జామ్లో ఏ ఎగ్జామ్లో కూడా ఇది 4th మోడల్, ఎగ్జామ్లో ఏ ఎగ్జామ్లో కూడా ఇది 4th మోడల్ 5th మోడల్ అని ఇవ్వరు. అలాంటి మోడల్స్ అనేది లేదు. కానీ ఆ క్వశ్చన్ స్టడీ చేసి నేను ఈ విధంగా క్లాసిఫై చేయడం జరిగింది. రైట్ సార్. ఇప్పుడు మనం గురుకులం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఇప్పుడు గురుకుల ఎగ్జామ్లో ఎన్ని ప్రశ్నలు రావచ్చు దీని నుంచి? గురుకుల నుండి జస్ట్ మనం ఇప్పుడు చెప్పుకున్నట్టు 1 లేదా 2 ప్రశ్నలు మనకి నెంబర్ సీస్ నుంచి వచ్చే అవకాశం ఉంది. రైట్. మనకు రీజనింగ్ నుంచి కూడా అధిక ప్రియారిటీ ఇచ్చారు. సో మినిమం 2 క్వశ్చన్స్ ఇందులోంచి వచ్చే అవకాశం ఉంది. ఓకే. ఇప్పుడు మీకున్న అనుభవ రీత్యా ఈ దీనికి నెంబర్ సీరీస్కి సంబంధించి అభ్యర్థుల దృష్టి ఎలా ఉంటుంది? అంటే ఏమైనా టఫ్గా తీసుకుంటారా చాలామంది, లేదు దాన్ని లైట్ తీసుకుంటారా, ఎట్లా ఉంటారు? సో నెంబర్ సీస్ క్వశ్చన్ మనం పరిశీలించినట్లయితే జనరల్గా మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అభ్యర్థులు ఎవరికి కూడా ఇది పెద్ద ఇబ్బందికరంగా ఉండదు. మనం చెప్పుకున్నట్టు మ్యాథ్సే కాదు, మన ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ కూడా ఆర్ట్స్ నుంచి వచ్చిన విద్యార్థులు జనరల్గా మ్యాథ్స్ అనే భయపడుతుంటారు. ఈ మ్యాథ్స్లోనే భయపడి అసలు 10th అయిపోగానే అంటే ఇంటర్ రాగానే వేరే సబ్జెక్ట్కి వెళ్ళిపోవాలని ఆలోచనలో ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. సో నిజానికి మ్యాథ్స్ అనేది ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. కానీ దురదృష్టం కొద్దిగా ఏంటి అంటే మనకు పుస్తకాల్లో ఈ మూస పద్ధతి అనేది ఉంది. ఈ పద్ధతిలో మొదటి నుంచి మనందరం ఒక పద్ధతిలో నేర్చుకోవడం వలన కొంచెం ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నారు. కానీ మనకు అద్భుతమైన ఒక గణితం ఉంది, వేద గణితం అనేది ఉంది. విదేశాల వాళ్ళు కూడా ఈ వేదగణితాన్ని స్టడీ చేసి వాళ్ళ పిల్లలకు నేర్పిస్తున్నారు. ఈ వేదగణితాన్ని కూడా మన పిల్లలకు నేర్పించినట్లయితే ఎలాంటి కష్టం లేకుండా వేగంగా 20 టేబుల్స్ మనం త్వరగా నేర్చుకోగలుగుతారు. అండ్ గుణకారము, తీసివేత, భాగహారం ఇవన్నీ కూడా క్యాలిక్యులేటర్ లేకుండా కూడా చేయగలుగుతారు. అయితే ఎప్పుడైతే మనం ఈ వేదగణిత చిట్కాలని ఈ 5th క్లాస్ 6th క్లాస్ నుండి విద్యార్థులకి కంపల్సరీ మనకు నేర్పిస్తే వాళ్ళు చాలా సింపుల్గా ప్రాక్టీస్ చేయవచ్చు. అంటే ఆల్రెడీ ఇప్పుడు ఈ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు అప్పుడే 5th 6th అయిపోయింది, ఇంటర్ డిగ్రీ కూడా అయిపోయింది. వీళ్ళు పోటీ పరీక్షలో ఇప్పుడు రెడీగా ఎగ్జామ్ కోసం రెడీ అవుతున్నారు. కాబట్టి ఇలాంటి వారి కోసం ముఖ్యంగా మనకు ఈ వేదగణిత చిట్కాలు తీసుకొని ప్రాక్టీస్ చేస్తే
బాగుంటుంది. ఇందులో మనకు ఫస్ట్ మనం చెప్పుకున్నట్టు ఈ ఫస్ట్ స్క్రీన్లో స్టార్టింగ్లో మనం చెప్పుకున్నాం ఈ నెంబర్ సీరీస్ ప్రశ్నలు బాగా చేయాలి, త్వరగా చేయాలి, వేగంగా చేయాలి అంటే ముందుగా ఈ హై స్కూల్లో ఉన్న ఈ మ్యాథ్స్ బుక్స్ ఒక్కసారి పరిశీలించాలి. అందులో బేసిక్స్ ఉన్నాయి. సహజ సంఖ్యలు అంటే ఏమిటి, పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు, ఈ అకరణీయ సంఖ్యలు, సరి సంఖ్యలు, బేసి సంఖ్యలు, ప్రధాన సంఖ్యలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు ఫిఫ్త్ క్లాసు సిక్స్త్ క్లాసులో ఉన్నాయి. వీటన్నిటిని పరిశీలించాలి. వీటితో పాటు బాజనేత సూత్రాలు 11 వరకు బాజనేత సూత్రాలు వచ్చి ఉండాలి. అంటే వీటి మీద ఇవన్నీ మనం పర్ఫెక్ట్గా చేయగలిగితే మనం నెంబర్ సీరీస్ క్వశ్చన్ చేయగలుగుతాం. ఇప్పుడు ఆల్రెడీ మనం దాదాపు కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాము. ఇందులో కొన్ని ఎగ్జాంపుల్స్ కేవలం స్క్వేర్ మీద, కేవలం క్యూబ్ మీద ఆధారపడి ఉన్నాయి. వీటితో పాటు క్యాలిక్యులేషన్స్ వేగంగా క్యాలిక్యులేషన్ చేయాలి. అంటే గుణకారం, భాగహారం ఇవన్నీ కూడా వేగంగా చేయాలి. మనకు జనరల్గా పోటీ పరీక్షలో ఒక ప్రశ్నకు 1 నిమిషం టైం ఇస్తారు. కానీ ఈ మెంటల్ ఎబిలిటీ, ఆర్థమెటిక్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, ఇందులో ఒక ప్రశ్నకి అంతకన్నా ఎక్కువ టైం పట్టే అవకాశం ఉంది. సాధారణంగా అభ్యర్థులు ఒక్కొక్క క్వశ్చన్కి 2 నిమిషాలు లేదా అంతకన్నా ఎక్కువ టైం తీసుకుంటారు. కానీ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. వితౌట్ క్యాలిక్యులేటర్ మైండ్ ద్వారా మనం క్యాలిక్యులేషన్ చేయాలి. మనం ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్ చూసాము, ఎగ్జాంపుల్లో ఒక నెంబర్లో 720x7 అని. సాధారణంగా అలా నెంబర్ వచ్చినప్పుడు 720 టేబుల్ రాదు కాబట్టి పక్కన రఫ్ వర్క్లో 720x7 చేసి 720x2 ఆ విధంగా అభ్యర్థులు చేస్తుంటారు. అలా చేయడం కాదు, అలా చేయకుండా మైండ్లో క్యాలిక్యులేషన్ చేయాలి. ఎలా మైండ్లో క్యాలిక్యులేషన్ చేయాలి అంటే ఈ 720x7 చేయాలి అన్నప్పుడు దాన్ని మనం 2 పార్ట్స్గా డివైడ్ చేయాలి. డివైడ్ చేయడం వల్ల మనకు త్వరగా ఆన్సర్ చేయవచ్చు. 700x7 4900, 20x7 140 కాబట్టి ఇది మొత్తం 4900 + 140, సో 5040 అవుతుంది. అంటే అలా మనకు ఎలాంటి రెఫర్ చేయకుండా కూడా మనం మైండ్లో చేసుకుంటే వాళ్ళకి టైం సేవ్ చేయడం అవుతుంది. అది ఇక ఇంకో మరొక విషయం ఏంటంటే జనరల్గా మనకు ఈ పోటీ పరీక్షలు 20-25 ప్రశ్నలు ఈ అంశం నుండి వస్తున్నాయి కాబట్టి ముందుగా అభ్యర్థులు ఈ టాపిక్ చేయడం బెటర్. ఈ టాపిక్ చేస్తే ఎందుకంటే ఈ 20-25 క్వశ్చన్ చేయడానికి వాళ్ళకు 30-35 మినిట్స్ టైం సరిపోయినా అయిపో కంప్లీట్ అయినా ఇబ్బంది ఏం లేదు. అంతకన్నా ఎక్కువ టైం అవుతుంది మాత్రం ఈ ప్రశ్నలు వదిలిపెట్టి ఇతర సబ్జెక్టులకు వెళ్ళడం బెటర్. రైట్ సార్, ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి ఒకసారి చెప్తున్నాను. మ్యాథ్స్కి సంబంధించి స్కూల్లో మనం చూస్తుంటా మ్యాథ్స్ వచ్చిన వాళ్ళు మిగతా సబ్జెక్టులను విడిచిపెడతారు. కొంతమంది మ్యాథ్స్ భయం ఉన్న వాళ్ళు మ్యాథ్స్ని విడిచిపెట్టి మిగతా సబ్జెక్టులు చదువుతుంటారు. వాళ్ళు తీరా ఇట్లా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వచ్చేసరికి మ్యాథ్స్ ఉందనే భయంతోనే కొంతమంది ఆ ఎగ్జామ్ రాయరు, లేదు ఆ ఎగ్జామ్లో ఆ మ్యాథ్స్కి సంబంధించిన బిట్ని విడిచిపెడతారు, ఇది కాకుండా మిగతా చదువుకుందామని. మరి వాళ్ళు ఇప్పుడు ఇది ప్రిపేర్ కావాలంటే ఇప్పటికిప్పుడు ఈజీయేనా, అంత భయపడాల్సిన అవసరం లేదంటారా, వాళ్ళకేం సలహా ఇస్తారు? సో మనం ఈరోజు ఏ పోటీ పరీక్ష తీసుకోండి, ఏ ఎగ్జామ్ అయినా కూడా మ్యాథ్స్ అనేది లేకుండా ఏ పోటీ పరీక్ష లేదు. కానీ కొన్ని పోటీ పరీక్షలు ఇతర సబ్జెక్ట్స్ లేకుండా పోటీ పరీక్షలు ఉండవచ్చు, కానీ మ్యాథ్స్ అనేది లేకుండా ఏ పోటీ పరీక్ష లేదు. ఇది గవర్నమెంట్ జాబ్స్ కోసం కావచ్చు లేదా హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం కావచ్చు, ఏ పోటీ పరీక్ష తీసుకున్నా కూడా మ్యాథ్స్ అనేది కంపల్సరీగా ఉంటుంది. అయితే హై స్కూల్లో చాలామందికి మ్యాథ్స్ కష్టంగా అనిపిస్తుంది, కానీ నిజానికి అన్నిటికన్నా సింపుల్గా ఉన్న సబ్జెక్ట్ ఏంటంటే మ్యాథ్సే. ఎందుకంటే ఒకసారి మీరు ఎవరైనా రిజల్ట్స్ చూడండి, హై స్కూల్ రిజల్ట్స్ ఎవరు గమనించినా కూడా 100కు 100 మార్కులు వస్తున్న సబ్జెక్ట్ ఏంది అంటే మ్యాథ్సే. అట్ ద సేమ్ టైం ఎక్కువ మంది ఫెయిల్ అవుతున్న సబ్జెక్ట్ కూడా మ్యాథ్సే. సో అందులో నో డౌట్ ఎక్కువ మంది ఫెయిల్ అవుతున్న సబ్జెక్ట్ కూడా మ్యాథ్సే. సో ఎవరైతే ఈ మ్యాథ్స్ని కొంచెం ఫాలో అవుతారో, మ్యాథ్స్లో ఉన్న సింపుల్ టెక్నిక్స్ ఫాలో అవుతారో ఈజీగా మంచి మార్క్స్ సాధించవచ్చు. అదే ఉన్న మరొక ముఖ్య అంశం ఏంటంటే ఇది బట్టి పడితే వచ్చేది కాదు, బై హార్ట్ చేస్తే వచ్చేది కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను పిల్లలకి 2+3=5 అని చెప్పాను అనుకోండి. 2+3=5 బాగా నేర్చుకున్నారు, బాగా బై హార్ట్ చేశారు, మంచి వాళ్ళు నేర్చుకున్నారు. నెక్స్ట్ ఎగ్జామ్లో 3+4 అని అడిగారనుకోండి. 3+4 అంటే మరి మాకు సార్ చెప్పలేదు, 2+3 చెప్పారు కానీ 3+4 చెప్పలేదు కదా, ఇలానే ఇబ్బంది పడే అవకాశం ఉంది. అంటే ఇక మెయిన్ కావాల్సిన కాన్సెప్ట్ ఇంపార్టెంట్. 2+3=5 అని చెప్పడం కాదు, 2+3=5 ఎలా వచ్చింది, 2+3=5 ఎలా వచ్చిందో వాళ్ళకి విద్యార్థికి నేర్పిస్తే రేపు ఎగ్జామ్లో 3+4 వచ్చినా, 5+7 వచ్చినా, ఏది ఇచ్చినా కూడా వాళ్ళు చేయగలుగుతారు. కాబట్టి కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. కాలర్ రెడీగా ఉన్నారు, మీ పేరు, మీరు ఎక్కడ నుంచి వస్తున్నారో స్పష్టంగా చెప్పి మీ ప్రశ్న ఏంటో అడగండి సార్ని. హలో చెప్పండి. నమస్తే అండి. మనకి ప్రోగ్రామ్ వాళ్ళకి, టీవీ వాళ్ళకి, ఇక్కడ వచ్చే లెక్చరర్స్కి ధన్యవాదాలు సార్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, చెప్పండి సార్. ఇప్పుడు పార్ట్ ఉంది కదా సార్, పార్ట్ లో జనరల్ ఎబిలిటీ అన్నారు కదా సార్, జనరల్ ఎబిలిటీ ఓకే. ఇప్పుడు లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్స్ ఉంది కదా సార్. అవునండి. ఇంటర్ప్రిటేషన్స్ పైన నాకు అవగాహన ఉంది సార్. లాజికల్ రీజనింగ్ అంటే ఒక 7 చాప్టర్స్ ఉన్నాయి సార్ దాంట్లో. అవునండి, చెప్పండి మీ డౌట్ చెప్పండి. మరి ఇది మన మెంటల్ ఎబిలిటీ కూడా ఉందా సార్ దీంట్లో? ఏనండి,
ఇందులో మనకు కూడా ఉంటుందా సార్ దీంట్లో? ఓకే, అంటే ఈ లాజికల్ రీజనింగ్ అందులో భాగం. ఓకే, లాజికల్ రీజనింగ్ లో మెంటాలిటీ అనేది ఒక భాగం సార్. అవునండి. దీంట్లో ఏమేం చాప్టర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్? సో మనకి ఇప్పుడు ఈశ్వర్ గారు గురుకులం టీచర్స్లో ఉన్న మన సిలబస్ ఇందులో ఏ విధంగా ఇచ్చారంటే లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ అని ఇవ్వడం జరిగింది. అంటే ఇందులో ముఖ్యంగా ఉన్న మనకు ప్రశ్న మీరు నేర్చుకోవాల్సింది, బాగా ప్రాక్టీస్ చేసిన అంశాలు ఏంటంటే, ఒకటి సిరీస్ కావాలి మీరు నోట్ చేసుకోండి. సో అంటే ప్రత్యేకంగా ఈ ఎగ్జామ్లో ఒక్కొక్క టాపిక్ మనకు అందులో మెన్షన్ చేయడం జరగదు, చేయలేదు. సో మీరు నేర్చుకోవాల్సింది సిరీస్, ఎనాలసీ, క్లాసిఫికేషన్, కోడింగ్ అండ్ డీకోడింగ్, డైరెక్షన్స్, బ్లడ్ రిలేషన్స్, సీటింగ్ అరేంజ్మెంట్స్, ఈ అంశాలు, లాజికల్ వెన్ డయాగ్రామ్స్, రక్త సంబంధాలు, బ్లడ్ రిలేషన్స్, వీటి మీద మేము బాగా అవగాహన నేర్చుకోవాలి. వీటితో పాటు డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది. ఆ డేటా ఇంటర్ప్రిటేషన్ అయినప్పుడు అందులో ముఖ్యంగా నాలుగు అంశాలు, టాబులేషన్, బార్ డయాగ్రామ్స్, ఎక్స్వై చార్ట్స్, పై చార్ట్స్, కేవలం ఈ అంశాలు నేర్చుకుంటే సరిపోతుంది. కానీ కొన్ని సందర్భాలలో మనకు ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఇచ్చిన దాని కాకుండా కూడా ఇతర క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఇందులో యాప్టిట్యూడ్ అనేది లేదు, కానీ ఒకటి లేదా రెండు ప్రశ్నలు అందులోంచి కూడా వచ్చే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇందులో మీకు ముఖ్యంగా యావరేజ్ నుండి రేషియో అండ్ ప్రపోర్షన్ అండ్ పర్సంటేజెస్ వీటి నుండి వచ్చే అవకాశం ఉంది. ఎందుకు ఇవి ఇస్తుంటారు అంటే, మనకు డేటా ఇంటర్ప్రిటేషన్లో చెప్పుకున్న 4 ఐటమ్స్, టాబ్లేషన్, బార్ డయాగ్రామ్స్, ఎక్స్వై చార్ట్స్, పై చార్ట్స్, ఇవన్నీ కూడా మనకు ఈ 3 టాపిక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఏంటిది, యావరేజ్, రేషియో, ప్రపోర్షన్, పర్సంటేజెస్. కాబట్టి వీటి నుండి కూడా మనకు క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. సో మీరు ఇంతకుముందు మనం చెప్పుకున్న ఆ టాపిక్స్తో పాటు డేటా ఇంటర్ప్రిటేషన్తో పాటు యాప్టిట్యూడ్ కూడా ఒకటి రెండు ప్రశ్నలు వస్తున్నాయి, కాబట్టి వీటిని కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేయడం బెటర్. రైట్, థ్యాంక్ యూ రవిపాల్ రెడ్డి సార్. నెంబర్ సిరీస్కి సంబంధించి అభ్యర్థులకు మంచి సలహాలు, సూచనలు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చూసారుగా, నెంబర్ సిరీస్కి సంబంధించి రవిపాల్ రెడ్డి గారు ఇచ్చిన సలహాలు, సూచనలు. ఇక ఇది వాటి ఎపిసోడ్. రేపు మరో అంశంతో, మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.